హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న పూల మొక్కల్ని మీకు చూపిస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ప్రెజెంట్ ఇప్పుడు బ్లూమింగ్లో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ ప్రెజెంట్ పూస్తున్నాయన్నమాట. మాండివిలాస్ బాగా పూస్తున్నాయండి, పింక్, తర్వాత వైట్. ఇదిగో ఇక్కడ చూపించు, పీస్ లిల్లీస్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇది బెగోనియా అండి, ఏంజల్ వింగ్ బెగోనియా అంటారు. ఇది కూడా జెరేనియమ్స్ ఇది, అండ్ ఇవి ఊటీ నుంచి నేను కొనుక్కొచ్చానండి, బాగానే సర్వైవ్ అయినాయి. అండ్ ఇది కూడా బాగా పోస్తుందండి, స్టార్ట్ అయింది దీని బ్లూమ్స్ కూడా. అండ్ తర్వాత ఇక్కడ చూసారా, బ్లీడింగ్ హార్ట్స్ అండి వైట్, ఇవి కూడా బాగానే పూస్తున్నాయి. అండ్ కొంచెం డల్ అవుతున్నాయండి మొక్కలు ఎండ్లకి. సో నిన్న సాయంత్రం పోసాం, మళ్ళీ పోయలేదు కదా, సో వదులుతున్నాయన్నమాట. ఇవి కూడా తీగలు చూడండి, ఇంకొక తీగ కట్టాలండి, ఒకదానికే చుట్టేసుకుంటున్నాయి కదా, సో కొంచెం క్రౌడెడ్ అయిపోతున్నాయి. అండ్ పైకి పాకుతున్నాయి, మళ్ళీ అవి తీయాలి నేను. టూరియమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. సో ఇది షేడ్ మాట, సో దే ఆర్ డూయింగ్ వెల్ హియర్, ప్లేస్ సరిపోయింది వాటికి. ఓకే, ఇంకా ఈ ఆస్పరాగస్ ఫర్న్ చూసారా, ఇవి పువ్వులు అండ్ కాయలు. ఓకే, తర్వాత ఇది బర్డ్ ఆఫ్ పారడైజ్ ఇంకా అయిపోయినట్టేనండి, ఇంచుమించు ఒక నెల అయినట్టుంది అసలు బడ్ రావటం స్టార్ట్ అయ్యి. గోల్డెన్ షవర్, దీని సైంటిఫిక్ నేమ్ ఏదో చెప్పాను కదా, సో వీటికి కూడా ఇప్పుడే సీజన్ అండి. చిక్కుడుపాత తీస్తాం కదా, సో కొంచెం బాగా ఫర్టిలైజ్ చేసి కడతా ఉంటే ఇవి కూడా బాగా వస్తాయి. తర్వాత ఫ్లవరింగ్ సీడ్స్ వేసాం కదండి, అప్పుడెప్పుడో కుండీలు లేక నేను అది వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. సో ఇది ఏం మొక్క గుర్తురావట్లేదు నాకు, ఏమేసాను. ఇది ఫస్ట్ టైం బ్లూమ్స్ అండి ఇవి. అండ్ ఇది కాస్మోస్ లాగా ఉంది కానీ అది కాస్మోస్ కాదు. ఇక్కడ పెట్టాలి చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇవి కాక్స్ కోమ్ అండి, తీసేసాము. ఇంకా అక్కడక్కడ గింజలు పడి ఉన్నాయి. ఓకే, తర్వాత పారిజాతం మొక్క మళ్ళీ బ్లూమింగ్ అండి, అదిగో మళ్ళీ పోస్తుంది, స్టార్ట్ అయింది. కాకపోతే ఈ ఎండకి మొత్తం అన్నీ డల్ అయిపోయినాయన్నమాట. గిన్నె మాలతీలండి, ఇది కూడా కొంచెం ఒడిల్ని రెండు పూట్లో ఇంకా నీళ్ళు పోయడం స్టార్ట్ చేయాలి. ఇది ఇగ్జోరా అండి, ఇది కూడా మొన్న ట్రాన్స్ప్లాంట్ అదే రీపాట్ చేయలేదన్నాను కదా, రీపాట్ చేశాను, బాగానే ఉంది. దీన్ని బోవర్ ప్లాంట్ అంటారు. ఈ వైట్ మాత్రం నేను కడియం నుంచి తెచ్చానండి. ఇందులో నా దగ్గర వైలెట్ ఉంది, అక్కడ ఉందన్నమాట, సో అవి బాగానే ఉన్నాయి. అండ్ వాళ్ళు గులాబ్ పూలు లేవు. ఇది క్యానాస్ అంటారు కదా, అది ఇదొక కలరు, అందులో ఒక కలర్ ఉంది. అండ్ ఇవి దీని తెలుగులో ఇవేమంటారండి గుర్తురావట్లేదు నాకు, ఏమో నాకు గుర్తురావట్లేదు. సో ఇవి కూడా బాగానే పూసినాయి మధ్యన, మళ్ళీ డల్ అయినాయి. తర్వాత ఇవి పసుపు కనకాంబరాలు, తర్వాత ఇవి కాస్మోస్ అనండి, ఇవి బొగ్గడబంతి అంటారు కదండి, ఇదిగో అండ్ గోమ్ఫ్రేర్నా అంటారు, బొగ్గడబంతి పూలు అండి ఇవి, గెలాడియాస్ ఇవి. తర్వాత ఇవి బిల్లగన్నేరు అంటారు కదా, ఇది పింక్ అండి. ఓకే, అండ్ ఇవి సంపెంగ మొక్కలు అండి, మొత్తం పూత పోస్తున్నాయి కూడా, ఇదిగో కాకపోతే కొంచెం సైజు చిన్నగా ఉంది, ఇదిగో
ఇది పసుపు, ఇది వైట్. వైట్ది మళ్ళీ స్టార్ట్ అయింది, దానికి మొగ్గలు వస్తున్నాయి. కనపడిందా మీకు? ఓకే రండి. టెకోమాలో ఒక రకం, ఇది కడియం నుంచి తెచ్చిందే. బంతి పువ్వులు నేను నారు మొక్కల్లో వేస్తాను, సో అవి గులాబీ మొక్కల్లోనే వేసాను, సో అవి డల్ అయిపోయినాయి, ఇవి పోస్తున్నాయండి. అంట కాగితం పూలు అంటారు కదా, బోగెన్విలియా. తర్వాత ఎడీనియమ్స్, ఇవి యూఫోబియా మిల్లియా అంటారు వీటిని. ఇదిగోండి బిల్లగన్నేరులో ఇంకొక కలర్ రెడ్ నీళ్ళు సరిపోక ఓడిపోయింది. ఇది ఫైర్ బుష్ అంటారండి ఎడీనియమ్స్. చామంతులు ఇవి ఇంకా డల్ అయిపోయినాయండి, అయిపోయింది సీజన్. నాచు మొక్కలు అంటాం కదా, సో అవి మాస్ ప్లాంట్స్, పర్సిలేన్ అంటాం కదా. సో చాలా కలర్స్ కొన్నాను, ఎక్కడ పడితే అక్కడే బాగా పెరిగిపోయినాయండి. ఈ మధ్యన ప్రూన్ చేసి పడేసాము, కొన్ని మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నమాట. అండ్ ఇది చూపించాను కదండి మొన్న, పీట్రియా వాల్యూబిలస్ అని. సో అది ఫస్ట్ బ్లూమ్ అండి, 2 రోజులైంది. ఇవాళకి కొంచెం డల్ అయింది అన్నమాట. సో ఇది బ్లూమింగ్ సీజన్, అది కూడా నాకు తెలియదండి. మొక్క వేసినాక ఇదే ఫస్ట్ టైం బ్లూమ్ అవటం. తీగలు చూసారా బాగా పెరుగుతున్నాయి. సో అప్పుడే అనుకున్నాను యాక్టివ్గా పెరుగుతుంది కాబట్టి, యాక్టివ్ పీరియడ్ కాబట్టి పువ్వులు ఎప్పుడో పోస్తుంది అనుకున్నాను, కానీ ఎండాకాలంలో దీని సీజన్ అని నాకు తెలీదు. నేను మొన్న అయితే అసలు నన్ను పట్టుకోలేకపోయేవారు, అంత ఎక్సైటెడ్. అసలు అవి పిక్స్ చూడటమే కానీ నేను డైరెక్ట్గా చూడటం ఇదే. ఓకే హైదరాబాద్ నుంచి తెచ్చానండి. అండ్ మొన్న కడియంలో సేమ్ వైట్ కలర్ ఒకటి తీసుకొచ్చాను, ఆ చివర వేసానమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను ఎక్కువ పువ్వులు పోస్తే ఎలా ఉంటుందా అని. ఓకే అండ్ ఇంకా ఇక్కడ ఇందులో కొన్ని జినియాస్ ఉన్నాయండి, తీసేయాలి మొక్కలు డల్ అయిపోయినాయి, తీస్తాను. ఇంకా మెక్సికన్ సన్ఫ్లవర్ ఇక్కడ కూడా ఒక సన్ కటింగ్ పెట్టామండి, సో అది కూడా వచ్చింది. ఇవి రెడ్ కలర్ మాట, అందులోనే టెంపుల్ ట్రీ ఆర్ ప్లూమేరియా అంటాం కదండి, సో ఇవి కూడా ఈ సమ్మర్ ఫ్లవర్స్ మాట, బాగా పోస్తాయి ఈ సీజన్ అంతా. ప్యాషన్ ఫ్లవర్స్ అండి ఇవి, రెడ్ కలర్వి. అండ్ ఇప్పుడు సీజన్ మాట, ఫుల్గా అల్లేసింది, మొత్తం మొగ్గలతో నిండిపోయింది, కొత్త కొత్త తీగలు మొత్తం కవర్ చేసి వస్తుంది. అండ్ మనకి ఇంచుమించు సంవత్సరం అంతా ఉంటుంది మాట, అంటే పూత అయిపోగానే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రాధా మనోహర్ అండి ఇది, దీనికి కూడా ఇప్పుడు సీజన్. అండ్ స్టార్ట్ అయిందంటే మొత్తం మొక్క అంతా ఇంకా అసలు పూలతో నిండిపోతుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే అసలు మనం ఎక్కడో ఉన్నట్టుంటుంది మాట, మంచి వాసనతో నింపేస్తుంది చుట్టుపక్కల ప్లేస్ అంతాను. అండ్ ఫ్లవర్స్ చూసారా 3 కలర్స్లో కనపడుతున్నాయి, ఇది కూడా అంతే గ్యాప్ తీసుకుని అలా పూస్తూనే ఉంటుంది. అండ్ దీనికి వెరైటీగా చక్కగా కిందకు వేలాడతాయి గుత్తులు, చాలా అందంగా ఉంటుందండి. తప్పకుండా పెంచండి దొరికితే కనుక.